హలో గైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ బిలో అవుట్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్ సో త్రీ స్టాక్స్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ బిలో ఏవైతే ట్రేడ్ అవుతున్నాయో మంచి బ్రేక్అవుట్స్ అయ్యాయి సో ఒకవేళ ఆ అవుట్స్ కనుక సస్టైన్ అయితే కనుక మినిమమ్ టు మినిమం మనం టెన్ పర్సెంట్ ఇక్కడ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఆ స్టాక్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి బెల్ ఫ్రెండ్స్ సో బెల్ ఈరోజు మంచి బ్రేక్అవుట్ కనిపించింది మార్కెట్స్ కొంత పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి బట్ మార్కెట్ కన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇచ్చాయి లైక్ డిక్సాన్ కానీ మనం ఎస్టర్డే చెప్పుకున్నాం చాలా స్టాక్స్ ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కానీ అన్ని స్టాక్స్ కూడా సో ఫైవ్ సెవెన్ పర్సెంట్ కూడా మనకి ర్యాలీ అనేది కనిపించింది ఎస్టర్డే ఎంఎన్ఎం చెప్పుకున్నాం దాంట్లో కూడా మనకి సో అరౌండ్ గా సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట సో ఈ రోజు ఈ వీడియోలో మనం సో త్రీ స్టాక్స్ చెప్పుకుందాం సో దీంట్లో మంచి అవుట్స్ అయ్యాయి సో ఆ స్టాక్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం సో ఈ రోజు టూ ఫార్టీ లెవెల్స్ ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది బెల్ లో సో ఈ స్టాక్ ప్రస్తుతం మనకి ఈ రోజు మంచి అవుట్ అనేది అనేది కనిపించింది అనమాట మండే అబ్జర్వ్ చేయండి ఒకవేళ టూ పైన సస్టైన్ అయితే మనం అక్యుమిలేట్ చేసుకోవచ్చు ఈజీగా మనకి టూ ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు బెల్ అనేది స్లోగా మూవ్ అయ్యే స్టాక్ అన్నమాట సో టైం పడుతుంది సో మినిమం వన్ టు టూ లో మనం ఈజీగా మనకి సో 250 ఫిఫ్టీ పైన కనుక అవుట్ ఇవ్వగలిగితే కనుక మనకి టూ సిక్స్టీ టూ ఎయిటీ లెవెల్స్ ఈజీగా మనకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ఇది మన ఫస్ట్ స్టాక్ టూ ట్వంటీ మనకి సపోర్ట్ ఉంది ఈ లెవెల్ కి బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని మినిమం టు మినిమం సో టూ సిక్స్టీ టూ ఎయిటీ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టూ ఫార్టీ నుంచి టూ ఫార్టీ ఫైవ్ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్ సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట బెల్ అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఐఎస్ఎంటీ లిమిటెడ్ గైస్ సో ఈ పర్టికులర్ స్టాక్ మంచి అవుట్ అనేది ఇచ్చింది అనమాట ఈరోజు ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ నైన్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది మేము పర్సనల్గా ఇంట్రాడేకి ఈ పర్టికులర్ స్టాక్ అరౌండ్గా వన్ థర్టీన్ రూపీస్ దగ్గరే మార్నింగ్ అప్పుడే మేము అనమాట ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ అక్కడి నుంచి కంటిన్యూస్ ర్యాలీ వన్ థర్టీన్ రూపీస్ దగ్గర మేము తీసుకున్నాం అనమాట వన్ థర్టీ నుంచి సో వన్ ఫోర్టీ రూపీస్ దగ్గర దగ్గర మేము తీసుకున్నామట స్టాక్ కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ వన్ ట్వంటీ సెవెన్ లెవెల్స్ తక్కు కూడా వెళ్ళింది అనమాట ఆల్మోస్ట్ మాకు అరౌండ్గా థర్టీన్ పర్సెంట్ దాకా కూడా ఈ పర్టికులర్ స్టాక్లో ప్రాఫిట్ అనేది వచ్చింది సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ పర్టికులర్ స్టాక్ స్ట్రాంగ్ ర్యాలీ అనిపించింది కాబట్టి అబ్జర్వ్ చేయండి ఫాలో అయితే కొంచెం హెవీగా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మండే రోజు లేదా ట్యూస్డే రోజు మండే ఒకవేళ హాల్డ్ అయితే కనుక టూస్డే రోజు అబ్జర్వ్ చేయండి సో ఒకవేళ వన్ ట్వంటీ పైన కనుక కొంత సస్టైన్ అవ్వగలిగితే కనుక వన్ టెన్ బిలో స్టాప్ లాస్ టెన్ పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ లెవెల్స్ దాకా కూడా మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత స్ట్రాంగ్ బుల్లిష్నెస్ ఉన్నప్పుడు స్లైడ్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత వెళ్ళే ఛాన్స్ ఉంటుందనమాట అనమాట అందువల్ల కొంత ఫాల్ అవ్వచ్చు ఫాల్ అయితే కనుక వన్ నుంచి వన్ ట్వంటీ కొంత రివర్సల్ వస్తే అప్పుడు ఎక్యూమిలేట్ చేసుకోవచ్చు వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సో ఇది నాకు ఎస్టర్డేనే మా ర్యాడర్లో ఉందన్నమాట ఈ పర్టికులర్ స్టాక్ వన్స్ బ్రేక్ అవుట్ అయిన తర్వాత అరౌండ్గా వన్ థర్టీన్ లెవెల్స్ ఈ రోజు ఇవ్వడం జరిగింది మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసాం మీకు ఉంటే ప్రీమియం వాట్సప్లో జాయిన్ అవ్వచ్చు అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఏదైతే మనకి సో ఐఆర్ఎఫ్సీ అనమాట ఐఆర్ఎఫ్సీలో కూడా ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అట్ అనేది కనిపించింది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వన్ సిక్స్టీ నుంచి వన్ సిక్స్టీ ఫోర్ రీజన్ ఏదైతే ఉందో ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిపోవడం జరిగిందనమాట ఈరోజు అది స్ట్రాంగ్గా బ్రేక్ అయింది బ్రేక్అౌట్ ఇచ్చి అరౌండ్గా వన్ సెవెంటీ లెవెల్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది సో మండే రోజు అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఫాలో అవుతుంటే వన్ సిక్స్టీ ఫైవ్ అవర్స్ దగ్గరకు వచ్చి కొంత రివర్సల్ అయితే కనుక మనం తీసుకోవచ్చు అనమాట వన్ ఎయిటీ మన ప్రీవియస్ రెసిస్టెన్స్ అలాగే వన్ నైంటీ టూ హండ్రెడ్ ఎవ్రీ టెన్ పాయింట్స్కి మన టార్గెట్ కింద సెట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట సో వన్ ఫార్టీ బిలో స్టాప్ వన్ ఫిఫ్టీ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు కాదు సో ఇది మనకి ఐఆర్ఎఫ్ సో అబ్జర్వ్ చేయండి మండే రోజు సో కొంత పాజిటివిటీ కనిపిస్తే మనం ఎక్యులేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మన థర్డ్ స్టాక్ సో ఇవన్నీ త్రీ స్టాక్స్ బ్రేక్ అవుట్స్ అనేవి అయ్యాయి అన్నమాట ఫస్ట్ మనం బెల్ డిస్కస్ చేసాం ఈరోజు మంచి అవుట్ అయింది సో టూ ఫార్టీ ఫైవ్ పైన సో ఫస్ట్ అయితే మనం ఎక్యులేట్ అనేది చేసుకోవచ్చు అనమాట సెకండ్ స్టాక్ ఐఎస్ఎం టీ లిమిటెడ్ అనమాట చాలా స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది ఒకవేళ కొంత మండే రోజు కానీ టూస్డే రోజు కానీ వన్ తర్టి వన్ ఫోర్టీ వన్ ఫార్టీ ఫైవ్ హర్వర్స్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి మంచి బ్రేక్అవుట్ కనిపించింది వన్ సిక్స్టీ ఫైవ్ పైన కనుక మండే రోజు సస్టైన్ అయితే మనం అక్యులేట్ చేసుకోవచ్చు వన్ ఎయిటీ వన్ నైన్టీ టూ హండ్రెడ్ మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది కూడా కొంత స్లో మూవింగ్ స్టాక్ వన్ టూ టూ వీక్స్ టైం పడుతుంది బట్ మనకి పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా టైం సస్టైన్ అయింది ఈ రీజన్లో వన్స్ బ్రేక్ అవుట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఇది మనకి ఐఆర్ఎఫ్సి అనమాట థర్డ్ స్టాక్ సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కాస్ మీరు కనుక మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట సో ఇది మనకి video thanks for watching have a nice day